మన ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ మహాధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ పూజ్యులైన చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు వినిపించలేదా? మన ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ మహాధినేత, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ కార్యక్రమానికి బాపట్ల అధ్యక్షులుగా ఉన్న సాంబశివరావు గారు, ఎమ్మెల్యే రవికుమార్ గారు, అలాగే వీరాంజనేయులు గారు వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు తెలుగుదేశం పార్టీకి అందరికీ నమస్కారం. సోదర సోదరమండలారా, మీకు అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో అప్రజాస్వామిక అరాజక అవినీతి రాక్షస ప్రభుత్వం రాజమేలుతా ఉంది. మిత్రులారా, మీకందరికీ తెలిసిందే ఈనాడు రాష్ట్రంలో ఒక అరాచక అవినీతి రాక్షస ప్రభుత్వం రాజమేలుతా ఉంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం టాలరేట్ చేయకుండా వీలైనంత త్వరలో రాబోయే 2 నెలల్లో కూకట వేళ్లతో ప్రకలించి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి అందరికీ దానికి మీరందరూ సహకరించి తెలుగుదేశం పార్టీని త్వరలోనే అధికారంలోకి తీసుకొస్తారని ఆశిస్తాను. ఈ ప్రభుత్వం ప్రారంభంతోనే ప్రజావేదిక కూల్చివేతతోనూ, తర్వాత అన్న క్యాంటీన్ల మూసివేతతోనూ ప్రారంభించారు. ఈ ప్రభుత్వం కూల్చివేతలు రద్దులతోనే స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో ప్రభుత్వమే కూలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడినా కానీ కొన్ని అదృష్టహస్తాలు పుణ్యమని ప్రభుత్వం నిలదొక్కుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ప్రపోజ్ చేస్తున్నాము. దానిలో ముఖ్యంగా స్త్రీశక్తి, ప్రతి తల్లికి బిడ్డ 15,000 వంతున బిడ్డలు చదివించుకునే తల్లికి 15,000 రూపాయలు వంతున, తర్వాత ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి తల్లికి కూడా 5,500 రూపాయల నెలకి, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని మంచి స్కీములు ప్రకటించారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తప్పకుండా అధికారంలోకి తీసుకొచ్చి మంచి స్కీములు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటట్టు చేస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరు కూర్చోండి అమ్మా. కదలిరా తెలుపు కాదు తెలుగు దేశ శక్తారా, కదలిరా కదలిరా నూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది.
నుంచి వేలు పెంచే ధైర్యం ఉంటే రాగారా. ఈ కలి ఆ కలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. ఇప్పుడు మన తాడికొండ ఎమ్మెల్యే గారు ఉండవల్లి శ్రీదేవి గారిని మాట్లాడు.